నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కృష్ణాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అజ్మీరా తండలో అజ్మీరా రాజు జ్ఞాపకార్థం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సతీష్, గ్రామ సర్పంచ్ వలసాని పద్మ అర్జున్, ఎంపీటీసి కట్టెబోయిన వెంకటరమణ వెంకన్నం, ఉప సర్పంచ్ మమత భాషా నాయక్, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వెంగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం నాయకులు కోడిరేక ఇంద్రకుమార్ తదితరులు ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక మానసిక వికాసానికి దోహదం చేసే క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. యువతలో పోటీతత్వం, నాయకత్వ లక్షణాలు, స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందించడానికి ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సారెడ్డి శంకర్ రెడ్డి, రాజబోయిన వెంకన్నం, మంచాల సైదయ్య, సారెడ్డి రామిరెడ్డి, రాజబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైనాయంటే ఈ క్రీడలు అనేవి ఫస్ట్ మనం యూరోప్ ఖండంలోనే స్టార్ట్ అయ్యాయి. ఈ క్రీడల వల్ల ఏమవుతుందంటే నార్మల్గా ఫస్ట్ టీమ్ స్పిరిట్ అనేది వస్తుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు క్రికెట్లో 11 మెంబర్స్ ఆడతారు. అంటే ఒక టీం గెలవాలంటే ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ ఉండాలి. ఒకళ్ళు ఆటలు గెలుస్తారా? కాదు కదా. ఇప్పుడు ఒకళ్ళు బౌలింగ్ వేయాలి, ఒకళ్ళు మిగతా వాళ్ళంతా ఫీల్డింగ్ చేయాలి, ఒకళ్ళు కీపింగ్ చేయాలి. ఇప్పుడు ఏమైనా బౌలింగ్ చేస్తాడు అతను, అంటే టచ్ చేస్తాడు, బాల్ వచ్చి కీపర్ క్యాచ్ పడితేనే కదా అవుట్, లేదంటే ఫోర్ వెళ్ళిపోతుంది కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, బౌలర్కి అండ్ కీపర్కి కోఆర్డినేషన్ ఉంటుంది కదా, ద సేమ్ థింగ్ అంతే. సో ఎవ్రీ విలేజ్లో కూడా ఏదైనా డెవలప్మెంట్ అవ్వాలన్నా లేకపోతే ఒక సొసైటీ డెవలప్ అభివృద్ధి చెందాలన్నా కూడా ప్రతి ఒక్కరిలో ఒక టీమ్ స్పిరిట్ ఉండాలి. అదేవిధంగా అది మన లైఫ్లో కూడా ఆ టీమ్ స్పిరిట్ తోటి మనం ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు సపోజ్ కొంతమంది పూర్ విద్యార్థులు ఉంటారు, బాగా చదువుతాడు, సో మనం ఏం చేయొచ్చు అతనికి హెల్ప్ చేసామనుకోండి, అతను ఏమవుతారు, మంచి చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్తారు. సో అదే సేమ్ థింగ్ ఏమంటే మనకి టీమ్ స్పిరిట్ కోసమే ఈ క్రీడలు అనేది మనకి యాక్చువల్ ప్రారంభించారు. కాబట్టి మీరు కూడా అంతే మంచి టీమ్ స్పిరిట్ తోటి ఆడకుండా ఎటువంటి గొడవలు లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా వేరే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా అంతే సేమ్ థింగ్ రెస్పెక్ట్ చేసి ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా అంపైర్స్ ఉంటారు, వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే ఫైనల్ వాళ్ళే మాత్రమే చేయాలి. కృష్ణాపురం గ్రామ పంచాయతీ నందు అజ్మీరా రాజుగారి జ్ఞాపకార్థం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్కి ప్రారంభించడానికి ఆటలు అనేవి ప్రతి మనిషికి కూడా అవసరం. మనం చిన్ననాటి నుండే ఈ ఆటలు ఆడటం వల్ల ఏంటంటే మానసికంగా మనిషి శారీరకంగానే కాదు ఈ రక్త ప్రసరణతోటి మానసికంగా కూడా ఎదుగుదల ఉంటుంది. మనిషికి శారీరకంగా ఎదుగుదల లేకపోతే మానసిక ఎదుగుదల ఉండదు. దానికని మనం చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకు కూడా ఆ పాకే కానిచ్చే మనం చిన్నపిల్లలకి చూస్తూ ఉంటాం, చాలా ఆడుకునే వస్తువులు ఇస్తూ ఉంటాం. నన్ను ఏంటంటే మా శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కూడా వస్తుంది. ఎదిగిన తర్వాత మనం ఈ వయసులో ఎస్ఐ గారు చెప్పినట్టు మనకు ఒక టీమ్ స్పిరిట్ ఆడటంలోనే గెలుపు ఓటముల మధ్యలో మనకు టీమ్ స్పిరిట్గా ఆడతాం. ఎగ్జాంపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇద్దరు దోస్తులు పోటా పోటీగా ఆడేది గేమ్లోనే, ఇంకా బయట ఎక్కడ ఉండదు. పోటా పోటీగా ఛాలెంజ్ తీసుకొని ఓటమి గెలుపు మధ్యలో ఈ ఆటల్లోనే ఉంటుంది. ఆడిన వాళ్ళు ఎప్పటికి కూడా ఓడినప్పుడు కాదు, ఓడిన ప్రతిసారి మరొకసారి గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే టీమ్ స్పిరిట్ అంటే అది ఎలా దోహలు పడుతుందంటే ప్రతి మనిషికి అవినాభావ సంబంధం ఏర్పడి ఇది ప్రతి మనిషి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.